ఇట్లా వైసీపీలో నుంచి ఇంకా వలసలు ఉండి రాజీనామాలు చేసి చాలామందికి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మంత్రులకు కానివ్వండి, లేకపోతే అంటే అందరు మారుతారని నేను చెప్పను, వైసీపీ నుంచి బయటకు వస్తారని నేను చెప్పను. కొంతమంది బయటకు వచ్చి షర్మిలతో జాయిన్ అయ్యి వాళ్ళలాగా నేను షర్మిలాగానే షర్మిలతో నడుస్తానని చెప్పి ఒక ఒక బలమైన వర్గం మొత్తం దాంట్లో ఉండి ఉంటే అప్పుడు పోటా పోటీకి ఉండదా? మీకు ఒకటి చెప్తానండి, పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తే అప్పుడు కాన్సిక్వెన్సెస్లో వివేకానంద రెడ్డి గారు చేశారు. అప్పుడు ఏమైంది 2011లో వివేకానంద రెడ్డి గారు 24/7 పులివెందులు ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ వివేకానంద రెడ్డి గారు పులివెందులు చూసుకునేవాళ్ళు. చిన్న షాప్ ఓపెనింగ్ కూడా పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారు వెళ్ళేవారు. మనిషి మనిషిని పేరు పెట్టి పిలవగల కెపాసిటీ వివేకానంద రెడ్డి గారికి ఉంది. ఉద్యమంతో పోటీ పడితే ఏమైంది? ఇక్కడ రేపు పొద్దున షర్మిల గారు వచ్చి పులివెందులో పోటీ చేసినా, లేకపోతే కడపకి ఎంపిక చేసినా, లేకపోతే ఒక 50 సీట్లలో పోటీ చేసినా మాకు అది ప్లస్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటే అది షర్మిల సైడ్ వెళ్తుంది. మా ఓట్ బ్యాంక్ మాకు ఎప్పుడు ఉంటుంది. మాకు వేరే ఎవరితో పని లేదు, పొత్తులతో పని లేదు, విలీనాలతో పని లేదు, జంపింగ్ జపాంగులతో పని లేదు, ఎవరితో పని లేదు. మేము నమ్ముకున్నది ప్రజలు. ఎవరైతే మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారని వారు అనుకుంటారో వారు ఎవరికి ఓటేరు, వారు వేసేది మాకే. ఇప్పుడు షర్మిల గారు వచ్చేసి ఒక 20 మందిని తీసుకెళ్ళి జట్టు కట్టి ఎందుకు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన షర్మిలతో ఎందుకు వెళ్తున్నారు? ఇటు రావచ్చు కదా టీడీపీ జన్సన్ సైడ్. ఎవరు వెళ్ళారండి? ఆల రామకృష్ణ రెడ్డి ఒకటే కదా. అసలు ఒకటి స్టార్ట్ అయిందంటే ఇంకా ఇంకొంచెం బలాన్ని ఇచ్చారు కదా షర్మిలకి. హీమ్యాన్ సూపర్ మ్యాన్ అని మీరు ఇంతకుముందు చదివింటారు కదండి, గాల్లోకి ఎగురుతారు, లేకపోతే వేరే గ్రహాల నుంచి కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీని లేపలేరు. అది చచ్చిపోయింది ఆంధ్రలో, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, దాన్ని ఎవరు లేపలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి అందులో ఉండే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కర్ణాటకలో తెలంగాణ తీసుకుంటే అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్కి. సో 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వాళ్ళు మళ్ళీ వచ్చారు అధికారంలోకి. ఇక్కడ అక్కడ ఓటు బ్యాంకే లేదు. ఇందాక మాట్లాడుకుంటూ ఒక కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుకుంటూ తణుకు గురించి మినిస్టర్ గారు అబ్బాయితో మాట్లాడుతుంటే లాస్ట్ టైం 2019 కాంగ్రెస్ కి పూర్వవైభవం తీసుకొస్తుంది. మేబీ ఒక 2004-2001 ఆ సిచువేషన్స్ మళ్ళీ ఏపీలో బాగా కష్టపడితే ఒక 20-25 ఏళ్ళ తర్వాత తీసుకురావచ్చేమండి. అంటే ఈ మధ్యలో 25 ఏళ్ళు పట్టుద్ది అంటారా? ఎక్కువే పట్టచ్చు. నేను కొంచెం ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను కాబట్టి 20 అంటున్నా. ఓకే ఓకే, అదే కష్టపడమనండి. ఆమెకు 20 ఏళ్ళు ఓపుకుంటది లేదో అది భగవంతుడికి తెలియాలి. ఇక్కడ 2021 జూలైలో పార్టీ పెట్టింది, 2023 లాస్ట్కి అంతా పార్టీ చాప్టర్ క్లోజ్. ఇంకా అంత ఓపుకుంటుంది అంటే 2024 తర్వాత నాకు రాజకీయాలు వద్దు అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లలేమని పవన్ అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఆయన చెప్పింది పాత పాటే 2014 నుంచి అదే పాట పాడుతున్నారు. 2019లో బయటకు ఎందుకు పోయారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని బయటకు పోయారు. బలంగా చెప్తున్నాడు. ఏం బలంగా చెప్తున్నాడు మనోజ్? నేను 25వ తేదీ డిసెంబర్ 25 ఇండియాకి వచ్చా, ఇంతవరకు ఉలుకు పలుపు లేదు, ఒక పార్టీ హెడ్ అయ్యండి, ఒక బయట ఎక్కడ కనిపించలేదు. మీకు కనిపించారా చెప్పండి? నిన్న ప్రశ్న పెట్టారు కదా మంగళగిరిలో. ఎప్పుడు నేను పెట్టారా? నేను బిజీగా ఉండి నేను చూడలేదు. కానీ ఓకే, నారా లోకేష్ యువగల ముగింపు నాకు, నేను ఇక్కడికి 25 కంటే ముందు జరిగింది అది. తర్వాత అడ్రస్ లేడు, నిన్న పార్టీకి వచ్చి అంటే పార్టీ మీటింగ్ కూడా ఏం పెడతాడు? ఒక ముందర ఒక 500 మందిని పెట్టుకుంటారు, మీ వల్ల నేను ఓడిపోయినంటే వాళ్ళు క్లాప్స్ కొడతారు. 2017-18లో జగన్ కూడా అంతే కదా. ఏది సేమ్ పోలిక కూడా అర్థవంతంగా ఉండాలి. అంటే నేను వాళ్ళ క్యాపబిలిటీస్ పవన్ కళ్యాణ్ జగన్ తో ఎవరికి ఉండాల్సిన ఇది వాళ్ళకు ఉంది. కానీ నేననేది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేరలేమని పవన్ చెప్తున్నారు. ఆ ఓటు ఒకవేళ శర్మిలకు పడితే ఇటు మైనస్ అవుద్ది అంటారా? అది వైసీపీకి అటు ఇటుగా మైనస్ అవుద్ది అంటారా? నేను అంటే మా ఈక్వేషన్ వెరీ సింపుల్. మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది, అంటే మాకు నచ్చి మాకు ఓటేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లనే కొట్టుకొని వాళ్ళు కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా, లోపాయకారి ఒప్పందాలతో వస్తారా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కూడా మమ్మల్ని ఓడించడానికి కలుస్తారా, అది వాళ్ళ ఇష్టం. అంటే కలవడం అంటే డైరెక్ట్ కలవకపోవచ్చు. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడైనా పోటీ చేశారు అనుకోండి, అక్కడ బీజేపీ జనసేన ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కలిసి వచ్చారు అనుకోండి, మేము ఉమ్మడి అభ్యర్థిని పెట్టాం ఇక్కడ, షర్మిల గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అనేటే కదా. అలా వచ్చినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా ప్లాన్స్ మాకున్నాయి, మేము ఇంప్లిమెంట్ చేయాల్సింది మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మాకున్న నమ్మకం, మా ధైర్యం, మా భరోసా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ క్యాంపెయినింగ్ చేసి ప్రజల్లోకి వస్తే ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ అన్ని గాలికి ఎగిరిపోతాయి మొత్తం. అంటే సింపుల్, ఇంకా ఒకసారి ఎందుకంటే ధైర్యంగా నేను మీకు మంచి చేశాను అనుకుంటే ఓటేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి మీరు ఒకసారి చరిత్ర తిరిగేస్తే భారతదేశ చరిత్రలో ఎవరు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పాలంటే కూడా గట్స్ ఉండాలి. కానీ షర్మిల ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు? కాదు కాదండి, రేవంత్ రెడ్డి చెప్పండి ఆ మాట. రేవంత్ రెడ్డి కాదంట, వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా, పట్టించుకుంటే కాదు. షర్మిల గారి వల్లే కేసీఆర్ గారు ఓడిపోయారంట. మేము ఏం మాట్లాడగలమండి? మేము నామమాత్రలం.
వారు గెలిచారని వాళ్ళు అనుకుంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అట్లే నా వల్లే గెలిచారంటే మేము పవన్ కళ్యాణ్ కామెడీ చేసాము, ఇక్కడ రాజన్న బిడ్డ మేము కామెడీ చేయలేము, కానీ ఆవిడ అనింది కేసీఆర్ నా వల్లే ఓడిపోయాడు. దాన్ని సమర్థిస్తారా? దాన్ని సమర్థిస్తాను, నేను సమర్థించను, విమర్శించను. ఎందుకు? వాడి వైసీపీ కార్యకర్త చెప్పండి, ఒక వైసీపీ కార్యకర్త ఎట్లా పాసిబిలిటీ అయిందండి? ఇంపాసిబుల్. అంటే మీ అభిప్రాయం చెప్పండి. అదే ఇంపాసిబుల్. ఒకరి వల్ల కేసీఆర్ గారు, షర్మిల గారి వల్ల ఓడిపోయారంటే అది ఇంపాసిబుల్. లెక్కలేసుకుని ఏముందండి కూర్చొని ఇంకా నా వల్లే ఇది జరిగింది, 31 కాన్స్టిట్యుయెన్స్లో 10,000 ఓట్ల కంటే తక్కువ వచ్చాయి కాంగ్రెస్కి, అక్కడ నేను పోటీ చేసిండే ఓట్లు జీలేటివి, ఆ 31 నేనే కాపాడాను, కాబట్టి 64లో 31 నా వల్లే గెలిచారు, కాబట్టి కేసీఆర్ నా వల్లే ఓడిపోయారని ఆవిడ చెప్పింది. ఇంకా మన అవి ఊరుకోవడమే. ఆవిడ కాంగ్రెస్లోకి వస్తే ఈ సీనియర్లందరినీ కలుపుకొని వెళ్ళే శక్తి ఉంటుందంటారా ఆవిడకి? కాంగ్రెస్ అంటే ఒక పెద్ద, నేను చెప్తాను చూడండి చక్కటి ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టిన తర్వాత 1 మంత్కి ఎగ్జాక్ట్ 1 మంత్కి ఈ పార్టీ సస్టైన్ అవ్వదు, తెలంగాణలో ఉండదని నాకు బలంగా అనిపించింది. కానీ నేను బయటకు ఎందుకు చెప్పలేదంటే రాజన్న బిడ్డ లెట్ హర్ ట్రై, వి విష్ ఆర్ బెస్ట్ అని నేను చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడికి ఎలా వచ్చింది, షర్మిలాగా రాలేదు, రాజన్న బిడ్డగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారికి లక్షల్లో కోట్ల అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా షర్మిలా దగ్గరికి రాలేదండి. అంటే కొండా రాఘవరెడ్డి గారు, ఇందిరా శోభన, ఎవరో ఆవిడ, పిట్టా రామరెడ్డి అని ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఎవరు ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు కూడా కాదు. ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు అన్నారు చూడండి, కాకలు తీరిన పెద్దలు, వాళ్ళు ఎవ్వరు రాలేదు కాంగ్రెస్ నుంచి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో చాలాసార్లు సంప్రదింపులు చెప్పారు, కానీ వాళ్ళు కూడా రాలేదు. రాజశేఖర రెడ్డి గారి మీద పొంగులేటి గారికి ఎంత అభిమానం ఉందో మన దగ్గర తెలుసు, రాలేదు. సో ఫస్ట్ 1 మంత్లోనే ఆవిడకి తెలిసిపోయింది. కానీ ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు, మొండిగా పాదయాత్ర చేసింది, వీ విల్ అప్రిషియేట్ దట్. ఇప్పుడే మా పార్టీ కాదు, ఆయన అప్రిషియేట్ చేస్తాం. కానీ ఫస్ట్ 1 మంత్లోనే తెలిసిపోయింది ఈ పార్టీని నడవద్దు. ఇప్పుడు షర్మిల గారు మరి పార్టీ అంటే ఎందుకు, పిసిసి అధ్యక్షురాలు ఆవిడే అన్నారు కదా, వాళ్ళ రామకృష్ణారెడ్డి సీట్ రాలేదని డిజైన్ చేసి షర్మిల దగ్గరికి వెళ్తున్నారు. కానీ గుంపులు గుంపులుగా ఎంతమంది వైసీపీ నుంచి వెళ్ళిపోయి షర్మిల గారి పార్టీలో చేరారు, చేరతారు. ఎవరు సీటు రానోడు అసంతృప్తులు వాళ్ళు వెళ్తారు, సీట్ వచ్చినోడు కూడా వెళ్తారా, ఇంకా నాకు వద్దు ఇది వద్దు నేను వెళ్ళిపోతాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎమ్మెల్యేలుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా షర్మిల గారితో ఎవరు రావట్లేదండి. అండ్ ఇక్కడ ఒకటి, ఊరికే రాజన్న బిడ్డ అంటే అదేమన్నా సర్టిఫికెట్ కాదు, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కానీ నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, నీ నడివడిక, నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు, లేకపోతే నీ తీరు ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. దుందుడుకు చర్యలు రాజకీయాల్లో పనికిరావు. ఇప్పుడు చూడండి, అంబటి రాయుడు పార్టీ చేయడం, వారానికి రిజైన్ చేయడం ఏందండి బాబు? అంటే వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, సంయమనం పాటించాలా? అంత ఇన్స్టెంట్, ఏదైనా ఇన్స్టెంట్ కాఫీయా, కొడితే సిక్స్, కొడితే 20-20 లాగా మ్యాచ్ అయిపోవాలి అనుకునే టైప్లో ఆయన వారం రోజుల్లోనే, అంతకుముందు 4 నెలలు తిరిగి కూడా రియలైజ్ కావాలి, కండు వాగకుండా వారం రోజుల్లో రియలైజ్ అయ్యారు, మీకు ఫోన్ చేసి చెప్పారా? అంతే కదా, అసలు ఇంట్లో కూడా మీరే అన్నారు ఇంట్లో కూడా సంప్రదించలేదని. అంత మార్పు వచ్చేసిందంటే ఆయన ఎంత మెంటల్ టెన్షన్ ఫీల్ అయి ఉంటారు, పార్టీ వద్దు ఏమి వద్దు అనుకుని. మన ఇద్దరం కూడా ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తాను, కరెక్టే గుంటూరు ఎంపీ టికెట్, గుంటూరు ఏదో అండి నాకు కరెక్ట్ తెలియదు, గుంటూరు వెళ్ళొద్దు నర్సరావుపేట ఇస్తామని చెప్పారంట, లేకపోతే నర్సరావుపేట వెళ్ళొద్దు గుంటూరు అన్నారు ఏమో, కరెక్ట్గా నాకు తెలియదు, నేను చెప్తాను కదా, నేను ఫాలో కూడా అవ్వలేదు. సీట్ అయితే ఎంపీ సీట్ ఇస్తారన్న విషయం ఆయన కూడా తెలుసు, ఆ కన్ఫర్మ్ చేసుకున్నాక చేరాడేమో మనకు తెలియదు, బట్ ఇస్తారని నేను కూడా అనుకున్నాను. బట్ అది ఏమైందో డామిట్ కథ అడ్డం జరిగింది ఆయనకి. అండ్ ఇంకా ఒకటే చేయగలమండి, మన ఇద్దరం కూడా ఈరోజు బాధపడి సాయంకాలం భోజనం స్కిప్ చేద్దాం, అంతకంటే చేసి అంతకంటే చేసేది ఏముంది చెప్పండి, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని